భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టులో మహిళలకు తగిన ప్రవేశం కల్పించాలంటున్న బార్ కౌన్సిల్ మెంబర్ సభ్యులు చలసాని అజయ్ కుమార్ తో మా ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు హైకోర్టులో ఎస్సీ ఎస్టీ దళితులకు మరియు మైనారిటీ మహిళలకు కూడా వారికి స్థానాన్ని కల్పించాలి రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయితే రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనతో మాట్లాడటానికి బార్ కౌన్సిలర్ అజయ్ గారు అయితే ఉన్నారు. చలసాని అజయ్ గారు అయితే సార్ నమస్తే సార్, చెప్పండి మొత్తానికి అయితే ఈరోజు అసలుకి ఎందుకు మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుపుకోవటం కారణం ఏంటి? భారత రాజ్యాంగం అన్నీ సీట్లకి అన్ని పోస్టులకు కూడా రిజర్వేషన్ కల్పించిన సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లో రిజర్వేషన్ కల్పించలేదు. దానివల్ల మెజారిటీగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ దళితులు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేనందువల్ల ఎక్కువ మంది జడ్జిలు అయ్యే అవకాశం లేకుండా పోయింది. దాదాపు సుప్రీంకోర్టులో ఇవాళ ఇద్దరు 34 మంది ఉంటే ఇద్దరే జడ్జిలు దళిత వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన హైకోర్టులో కూడా ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళందరికీ కాకుండా ప్రొపోర్షనేట్గా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని, అవకాశం కల్పిస్తే కానీ దళితులకి హక్కులకి న్యాయం కలగదని చెప్పి ఇవాళ ఫీల్ అవటం జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా, దళితులు కూడా అలాగే ఫీల్ అవుతుంది. మా హక్కులు కాపాడలా, మా హక్కులు కాపాడుకోవాలంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలంటే ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే ప్రభుత్వాలు కానీ పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అటువంటిప్పుడు వెళ్లాల్సింది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కాన్స్టిట్యూషనల్ కోర్టులు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టే. ఇవాళ అక్కడికి వెళ్ళాలంటే కనుక వీళ్ళకి అసలు తగిన ప్రాతినిధ్యం కల్పించే అక్కడ పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా. ఇవాళ మన హైకోర్టులో మనం చూస్తున్నాం, ఏపీ హైకోర్టులో జస్టిస్ దేవానంద్ గారు ఉన్నారు. రూల్ ఆఫ్ లా కాపాడటానికి లేదా ఒక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కాపాడపోయే నిర్ణయాన్ని అమలు జరపోతే కనుక నిర్మోహడంగా ఎవరైనా సరే, చీఫ్ సెక్రటరీ అయినా సరే, ఎవరైనా సరే ఇవాళ ఆయన తీసుకెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైలు శిక్ష విధించడం జరుగుతూ ఉంది. చట్టాన్ని కాపాడాలంటే, న్యాయాన్ని కాపాడాలంటే, కోర్టుల మీద నమ్మకం పెరగాలంటే ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా తెలిసిన జడ్జిలు ఉండాలా, దాన్ని చేయగలిగిన మనోధైర్యం కూడా ఉండాలి వాళ్ళకి. ఇవాళ దాదాపు ఇవాళ హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అవ్వాలంటే కనుక మన బంధువులైనా హైకోర్టు జడ్జిలే ఉండాలి, లేదా రాజకీయ నాయకులే ఉండాలి. పాత చీఫ్ జస్టిస్లు, పాత జడ్జిలు, వాళ్ళ బంధువులు తప్పితే వేరే వాళ్ళకి అంత అవకాశాలు కల్పట్లేదు. కాబట్టి అటువంటి ఏమీ లేకుండా ఇవాళ మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారంటే కారణం దానికి ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసి పాస్ అయ్యి ఇవాళ అనేక మంది, మోర్ దాన్ 50% మహిళలు సెలెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితిని కల్పించాలని, తక్కువ అన్ని పోస్టులు హైకోర్టు జడ్జెస్ కూడా ఎగ్జామ్ పెట్టాలని, వాటన్నింటిలో కూడా మహిళలకి, మైనారిటీస్కి, ఈ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటాను. దానికోసం పోరాటం కోసం ఇవాళ ఒక ఈ ఆ ప్రాతిపదిక మీద ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మహిళలకు పెద్దపీట వేసే విధంగా చేస్తే బాగుంటుంది, రూల్ ఆఫ్ లా తెలిసిన వారికి అయితే ఇంకా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే వారికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి మరీ తీసుకుంటే కానీ మహిళలు ముందంజులో ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్న చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ ధర్మేందర్తో సుమా ఉపేందర్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.